అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మనతో పాటు రామరెడ్డి గారు టీబీజేపీ లీడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్తే అండి. సార్, వాంకేడి విద్యార్థి శైలజ మృతి ప్రభుత్వ హత్య అని కేటీఆర్ లాంటి వాళ్ళు అంటుంటే, కాదు కాదు ఇదంతా కూడా గత ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్తూ అంటున్నారు, ఎలా చూడాలి? గత ప్రభుత్వం బాగాలేదని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, వాళ్ళ దగ్గర చనిపోయారు అని మీకు అధికారం. మీ దగ్గర కూడా అదే చేస్తుంటే వాళ్ళ దగ్గర చావలేదా అంటే అది ఆన్సర్ కాదు. మనము పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీని మేలు కోరే ప్రజలు ఓటేసారు. ఓటేసినప్పుడు వాళ్ళ దగ్గర చనిపోయినట్టు మీ దగ్గర చనిపోతున్నట్టు దాంట్లో వాల్యూ ఏముంది? మీకు చేసిన లాభం అయిన తర్వాత ఈరోజు ఫుడ్ దాంట్లో అయిన తర్వాత ఫుడ్ విషమై చనిపోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం వల్ల. దాని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుంటే అయిన తర్వాత నేను కూడా చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసింది. కానీ స్కూళ్ళ దగ్గర, మన దగ్గర స్కూల్ అవి ఇప్పటికి కూడా స్కూల్ బాత్రూంలల్లో పాములు పందులు. అయిన తర్వాత విద్య వైద్యము అనేవి ప్రజలకు ఇంపార్టెంట్. ఏదైతే గోవాలో పోయి ఒకసారి నేను మొన్న ఒకసారి పోయినప్పుడు గోవాలో గవర్నమెంట్ స్కూల్ చూసిన, గవర్నమెంట్ ప్రభుత్వ పరం దాంట్లో ఉండదు, లోకల్ సర్పంచ్ ఆధ్వర్యం వల్ల స్కూళ్ళు నడిస్తే రెస్పాన్సిబుల్ ఉంటుంది, ఊరోళ్ళు తిడతారని. ఇక్కడ గవర్నమెంట్ డీఈఓలు పోయేది ఉండదు, ఆడ పోయి చేసేది ఉండదు, అధికారులు అనేది వాళ్ళు పనిచేయరు. చాలామంది వరకు ఇదే పరిస్థితి నడుస్తుంది. అందుకోసం ఎక్కడైనా లోకల్ బాడీస్ కప్పై చెప్పి లోకల్ బాడీస్ తోటి చేస్తే ఇది ఉంటుంది. ఆ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో పెన్సిల్ లేవు, ఊకేటోళ్ళు లేరు. ఎన్ని దౌర్భాగ్యమైన పరిస్థితి, వాళ్ళు చేసారు మేము చేసినాము, వాళ్ళు ఇట్లా చేసినందుకు మేము వాళ్ళ దాంట్లో తక్కువైనా వాళ్ళ దాంట్లో అయినందుకే వాళ్ళను అయిన తర్వాత ఇలా కేటీఆర్ గారు ఈ దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తే బాబు నువ్వు గ్లోబరీనా అనే సంస్థ ఇంటర్మీడియట్, ఎందుకంటే పిల్లలు ఈ విష తిండి ఆహార పదార్థ విషతుల్యమై చనిపోతే దానికి అందరం బాధపడాలి. అలాంటివి జరగవద్దు దేశం వల్ల కానీ రాష్ట్రం వల్ల కానీ ఎక్కడ కానీ. స్కూళ్ళల్లో పిల్లలకు తిండిలో విష పాయిజన్ అయి చనిపోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. అయిన తర్వాత ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఎక్కువ వరకు పిల్లలు ఎవరు చనిపోతారు అంటే సూసైడ్ చేసుకునేది, పరీక్షలలో ఫెయిల్ అయితే ఇంట్లో చూపించలేకరు, దాంట్లోనూ షేమ్గా ఫీల్ అయ్యి. అలాంటివి 20 మందిని గ్లోబరీనా సంస్థ అనే దానికి ఇచ్చి కేటీఆర్ ఆ రోజు బాధ్యత వహించి రాజీనామా చేసి ఆ దానికి ఎంక్వైరీ చేసి ఆయన శిక్ష అనుభవిస్తే ఇవాళ మాట్లాడే హక్కు ఉంటుంది. దాని మీద ఆన్సర్ చెప్పాలి. 20 మంది విద్యార్థులు నీ యొక్క స్వార్థం కోసం, నీ యొక్క అనుమాయానికి ఇవ్వడానికి గ్లోబరీనా సంస్థకి ఇంటర్మీడియట్ పేపర్లు ఇస్తే వాళ్ళంతా స్టూడెంట్స్, మంచి మెరిట్ స్టూడెంట్స్ అంతా 20 మంది ఫెయిల్ అని వస్తే చనిపోయారు. తర్వాత ఏమైంది, ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కే చేసేది ఎప్పుడు కానీ వాల్యుయేషన్ మళ్ళీ దానికి ఇచ్చారు. అందుకోసం ఈ రాజకీయాలు చేయడం వల్ల కేటీఆర్ నిన్న వచ్చేదో సత్యహరిశ్చంద్రునిలాగా పిల్లలు చనిపోయారు. అయిన తర్వాత మనం ఇప్పుడు బాసరది ఉంది, బాసరలో ఎందుకు జరుగుతుందో ఇయ్యాలటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చనిపోయారు. అది ఇంటర్మీడియట్ కూడా కాదు, IIIT చేస్తున్న పిల్లలు ఎందుకు చనిపోతారు, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమి బాధలు ఉన్నాయి వాళ్ళ కనుక్కునే ఎవరైతే లెక్చరర్స్ టీచర్స్ ఆ దాంట్లో మీద బాధ్యత పెట్టాలి. వాళ్ళను రెస్పాన్సిబిలిటీ చేస్తే ఇది ఉంటుంది. కానీ ఇవాళ ఎవ్వరు అన్ని గాలికి వదిలేసారు. ఎవ్వరు కాంగ్రెస్ అంటే వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుడు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుడు. అయిన తర్వాత రాజకీయాలల్లో భాష కూడా ఒక విధమైన భాష వాడుతారు. ఆ భాష కేటీఆర్ వాడినా రేవంత్ రెడ్డి వాడినా ఎవరు వాడినా అది కేసీఆర్ నుంచే స్టార్ట్ అయింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. తెలంగాణ వచ్చినాక భాష రండలు దద్దమ్మలు ఈ లాంగ్వేజ్ వచ్చింది. ఇంతకుముందు ఎవరు మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడితే టీవీలో వాళ్ళ డిస్కషన్ చూడాలనిపించదు. ఈరోజు టీవీలో డిస్కషన్ మాట్లాడుతున్నట్టే బంద్ చేస్తున్నారు. ఆ స్థాయికి దిగజారడం అనేది మంచి పద్ధతి కాదు, మన తెలంగాణకు మంచిది కాదు. మనం ఉన్నోళ్ళం కూడా, రాజకీయాలలో ఉన్నోళ్ళం కూడా కొన్ని నియమాలు పాటించి కొన్ని ఇది చేయాలి. అయిన తర్వాత నేను నిన్న రేవంత్ రెడ్డి గారు నాకు కూడా మంచి మిత్రుడే, చాలా పాత మిత్రుడు, బంధువు అది కూడా కాదు. దానికంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్ అడేమైంది బాధ్యత ఏంది అంటే ఒక రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి ఓడిపోయినరు, ఓడిపోతే ఆడ ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు వాళ్ళదే వచ్చింది, మాకేం నష్టం, వాళ్ళు సంబరాలేదు. ప్రతిపక్షం 48-50 సీట్లు 48 సీట్లు ఏముంటే 12 సీట్లకు 15 సీట్లకు వచ్చారు. దానికి చెప్పాలి మేము పునఃపరీక్ష
సమీక్షించుకుంటాం, మా యొక్క ఇది ఉంటే ప్రజలకు ఏది తప్పు ఏదో చూసుకుంటాం అని చెప్పాలి. కానీ రామరెడ్డి గారు రాజకీయ నాయకులు బయటకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు దాని ఒక్కదానికోసం కాదు, ప్రతి దాన్ని కూడా ప్రతి ఇష్యూను కూడా అఫెన్స్ గా పోతారు. అఫెన్స్ కాదు, మన తప్పు దొరికితే రిటర్న్ తీసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు ఫార్మా కంపెనీది అన్నారు, అది రిటర్న్ తీసుకుంటున్నాం అన్నారు, దాంట్లో ఇదన్నాడు, దాంట్లో తప్పు కాదు. కానీ ఏదైనా రాజకీయ నాయకులు చేసిన దాన్ని తప్పు జరుగుతుంది, మనం అందరం మానవ సహజమే, తప్పు జరిగిన దాన్ని సరిదిద్దుకుంటూ అనాలి. కానీ ఎప్పుడు అఫెన్స్గా, ఎప్పుడు తప్పులను కూడా, తప్పు జరిగినా దాన్ని కూడా ఇదిగా మాట్లాడడం తప్పు. ఈరోజు అయిన తర్వాత ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు చాలా బాడే ఉంటుంది, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓ మినిస్టర్కి ఇస్తే అయిపోతుంది కదా, అన్ని ఫోటోలు ఆయన దగ్గరనే, పోలీసు ఆయన దగ్గరనే, స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ అన్ని అన్ని వారి దగ్గరే, మైనింగ్ అన్ని పెట్టుకొని కూర్చుంటే ఎట్లా అవుతుంది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఏ కీలకమైన శాఖలు, ఇవి ప్రజా సంబంధాలు, పిల్లలతోటి స్కూల్ ఎడ్యుకేషన్లో స్కూల్ పిల్లలు తీసుకుంటుంది ఎన్ని రోజులు, 11 నెలల నుంచి మంత్రులు లేకుండా ముఖ్యమంత్రికి ఎక్కడ టైం ఉంటుంది? ఎన్ని రివ్యూ చేస్తాడు? ఎవరు వాళ్ళకపోయి అంటే ఈరోజు ఆడపోయి ఇన్స్పెక్షన్ చేసేది ఉండే ప్రభుత్వం, కేసీఆర్ పోలేదు, కేసీఆర్ పోలేదు, ఇంతకుముందు జరిగితే ఏడ జరిగినా పోలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు పోతలేరు ఆడికి, అది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జరుగుతాయి సంఘటన జరిగినప్పుడు అక్కడ మినిస్టర్ గారు పోవాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పోవాలి, ఆ పిల్లలకి ఏడ జరిగింది తప్పు దాని మీద ఎంక్వైరీ, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఈడ అంత గాలి కొదిలేసింది పరిపాలన, అధికారులు ఎవరు చెప్తే ఇనే పరిస్థితులు లేరు, అది అర్థమైతలేదు. అధికారులు అనేవాళ్ళు ఇవాళ నేను చెప్తున్నా, నేను పర్సనల్ గా చూస్తున్నా, అధికారులు అనేవాళ్ళు ఏ మంత్రికి ఏ పరిస్థితుల్లో లేరు, అది ఎందుకుందో మాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క అధికారికి వెనక ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఉంటున్నారు, వాళ్ళు ఈ మంత్రి చెప్పింది, ఆ మంత్రికి చెప్పింది, ఎవరు చెప్పింది, ఎవరు ఏ పరిస్థితి లేదు. అయిన తర్వాత ఎంటర్ ఈ శాఖలను కూడా మేజర్ శాఖలు, ఎందుకంటే లాండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎడ్యుకేషన్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకో, ఎడ్యుకేషన్ అనేది పిల్లలది, దానికి సంబంధించిన మంత్రి ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేస్తారు, వారు పోయి పరామర్శిస్తారు, వారు పోయి దానికి కావాల్సిన ఏం జరిగింది, తప్పేం జరిగింది, ఇది ఏది లేదు, అంతా గాలి కొదిలేసి అన్ని మాటలు చెప్పుకుంటూ పోతే ఇది ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే కేసీఆర్ కూడా అట్లే ఎక్కడికి పోకుండా అక్కడ బస్సు ప్రమాదం అయితే. రామరెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి, ఇంకా మనకి గెస్ట్ ఉన్నారు, రెహమాన్ గారు ఉన్నారు. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, 20 మంది పిల్లల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ రోజు దాని గురించి, తర్వాత ఈ దీంట్లో గురించి మాట్లాడారు. దొంగ దొంగ నొప్పి ఉంది పరిస్థితి.